హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయంత్రం ఐదు గంటలు అవుతుంది అప్పుడే ఆఫీస్ నుంచి నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్తున్న జీవన ఇంకా జీవనం చూసి మరో ఒక అబ్బాయి హే జీవన హే జీవన అని అరుస్తున్నాడు ఆ జీవనం చూసి ఎందుకు అరుస్తున్నాడు అసలు జీవనాకి అర్థం కావడం లేదు ఇంకా బస్ స్టాప్లోకి వచ్చేసింది బస్ స్టాప్లో ఏంటి జీవన నేను పిలుస్తుంటే నువ్వు ఎందుకంటే నన్ను పట్టించుకోవట్లేదు ఏంది అంత లోకు లోకువైపోయానా అది దాన్ని గట్టిగా అరుస్తున్నాడు వీడు అసలు ఎవడో కాదు ఎవడో తెలియదు అసలు జీవనాకి ఎక్కడో ఏదో పేరు విన్నాడు జీవన పేరు అందుకని పేరు తెలుసుకొని ఈ జీవనాన్ని ప్రతిరోజు ఏడిపిస్తా ఉన్నాడు ఇంకా అదే సమయంలో చిత్రకాగతకాలు ఎదుర్కొంటున్న బస్టాప్లో లో ఈ వీడిని కొట్టాడు చంపకేసి ఏరా ఆడపిల్లల్ని బెదిరిస్తావా ఎవడరా నువ్వు అసలు ఆడపిల్లల్ని బెదిరించడం ఏ నువ్వెవడిరా అసలు నా ఇష్టం రా అసలు నువ్వు చిత్తి కాగితల్లో చిత్ కాగితకాలాగా ఏంద్ర ఏంద్రో చిత్తి కాగితకాలా ఉంటాను ఇంకోసారి రెండోసారి చంపకేసి పీకిండు అవురా నువ్వు ఎక్కడే ఉండరా నీ సంగతి తెలుస్తా అని వాడు వెళ్ళిపోయాడు ఇంకా చిత్తి కాగితల్లో కూడా వెళ్ళిపోయాడు ఇంకంతలోకి బస్ బస్సు రావడంతో జీవన బస్సు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలు అవుతుంది జీవన ఇంకా నిద్రపోవడానికి రెడీగా ఉన్నది ఇంకా బెడ్రూంలోకి వెళ్ళి నిద్రపోతుంది అబ్బాయి ఎవరు అసలు చితికాయితకాలు ఏర్కొనేవాడు ఎవడు అసలు వాడు నన్ను వేరేవాడు నన్ను మాట్లాడుతుంటే వాడిని ఎందుకు కొట్టాడు అది ఇదని ఆలోచిస్తూ ఉంది అసలు ఎవరో తెలియదు ఈ అబ్బాయి కూడా ఎవరో తెలియదు ఇద్దరు ఎవరో తెలియదు అయితే జీవన ఏమైందంటే చివరికి ఒక చిత్తకాయితకాలు ఏర్కొనే వాడితో ప్రేమలో పడింది ఇంకా ఈ ప్రేమలో పడటం వల్ల వీళ్ళింట్లో తల్లిదండ్రులకు తెలిసింది ఇంకా అసలు ఈ ప్రేమని ఒప్పుకోరు వాడెవడో చిత్తకాయితకాలు ఏర్కొన్న వాడితో ప్రేమ ఏంటండి అసలు అది దాన్ని ఇంకా చేసేది ఏమి లేక జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది చిత్తికాయ వాడు ఏర్కొంటుంటే వాడితోనే ఉండిపోతుంది వాడికి ఒక చోట ఇల్లు ఉన్నది ఆ ఇంట్లోనే ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు జీవన ప్రస్తుతం అదే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఈ చిత్తు కాగితాలలో కూడా చిత్తి కాగితాలు ఏరుకోవద్దు నువ్వు కూడా ఒక ఉద్యోగం చెయ్యి అంటూ అన్నది ఇంకా వాడు కూడా చితక చితకాకాలు ఎరుకోవడం అనేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సో స్టోరీ అయితే ఇది ఈ స్టోరీ నచ్చే ఒక లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ డైలీలో స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్